తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దొప్పులపూడిలో బయటపడ్డ నకిలీ టీ పౌడర్ వినియోగించే 2000 బస్తాలకు పైగా జీడి పిక్కల పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి మండలంలో పాడుబడ్డ గోడౌన్లో నకిలీ టీ పౌడర్కి ముడిసరుకుగా వినియోగించే జీడి పిక్కల తొక్కుల పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీపై దాడులు చేసి సీజ్ చేశారు అధికారులు. బెక్కువలు మండలంలో బయటపడిన నకిలీ టీ పౌడర్, వాటికి సంబంధించిన ముడిసరుకులు, నకిలీ టీ పౌడర్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న కాళకూరు శ్రీనుకి సంబంధించిన అనపర్తి మండలంలో పాడుబడ్డ గొడవంలో నకిలీ టీ పౌడర్కి ముడిసరుకుగా వినియోగించే జీడిపిక్కల తొక్కల పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మీడియా సంయుక్తంగా దాడులు నిర్వహించడంతో భారీ స్థాయిలో నకిలీ టీ పౌడర్కి వినియోగించే ముడిసరుకు సుమారు 2000 బస్తాలకు పైగా లభించాయి. ఈ నకిలీ టీ పౌడర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న బెక్కువలు ఎస్ఐపి వాసు సంఘటనా స్థలం నుండి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వడంతో వారు సోమవారం వచ్చి శాంపిల్ సేకరించి కేసు నమోదు చేస్తామని చెప్పడంతో స్థానిక రెవెన్యూ అధికారులతో గొడవలను సీజ్ చేసి వెళ్లారు. పోలీసులు వచ్చారు ఎలా అని చెప్పు, ఏం చెప్తావు? 10వ తేదీన మా బిక్కవల్లి మండలం ఆర్ఎస్పేట గ్రామంలో ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా షూ పాలిష్ తయారు చేస్తామని ఒక లైసెన్స్ క్రియేట్ చేసుకుని దాని ముసుగులో టీ పౌడర్ తయారు చేయడం ఒక ఫేక్ నకిలీ టీ పౌడర్ తయారు చేసి మన ప్రజల ప్రాణాలతో ప్రజల హెల్త్కి అను ఇబ్బందిగా ఉంటుంది. దానిపైన మేము క్రైమ్ నెంబర్ 277/21 అండర్ సెక్షన్ 279, 269, 271, 272 and 420 Red with 34 ఐపీసీగా ఎక్కువ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో మేము 4 ముద్దాయిల్ని సైట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 4వ ముద్దాయి కళ్ళం శ్రీనివాస్ మన్నపేట మండలం సంబంధించిన A4 ముద్దాయిగా మా దాంట్లో ఉన్నాడు. ఈరోజు మా మీడియా మిత్రులు మరియు రెవెన్యూ మేము పోలీసు అందరూ కలిసి ఈరోజు అతనికి సంబంధించిన గొడవ దుప్పలపూడి అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో ఉందని తెలిసింది. దాన్ని మేము సెర్చ్ చేయగా దానికి సంబంధించి ఏదైతే టీ పొడి, కల్తీ టీ పొడి ఏదైతే తయారు చేస్తాం దానికి సంబంధించి జీడి పిక్కల తొక్క పౌడర్ ఇక్కడ ఈ గొడవల్లో దుప్పలపూడిలో గొడవల్లో ఉండడం జరిగింది. ఈ గొడవల్లో మేము వచ్చి రెవెన్యూ మేము వచ్చి సెర్చ్ చేయగా సుమారు 1500 బస్తాలు ఉన్నాయి. ఇదే స్పాట్ నుంచి మేము అక్కడ మనం ఫుడ్ కంట్రోలర్ హెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ గారికి మాట్లాడగా ఆయన మాకు సోమవారం వచ్చి మొత్తం ఇదంతా శాంపుల్స్ అయితే తీసుకుని మొత్తం దీని మీద కూడా ఆయన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అందువరకు ఈ రెవెన్యూ వారు దీన్ని ఈ ఎంత అయితే ఇక్కడ ఎన్ని కౌంట్ అయితే ఉన్నాయో బస్తాలు అన్నీ కూడా ఒక మీడియా రిపోర్ట్ రాసి దీన్ని ప్రస్తుతం రెవెన్యూ సమక్షంలో రెవెన్యూ సీజ్ చేసి అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన తదుపరి విచారణ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలా వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో మళ్ళీ సోమవారం